మరి ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్ట్ చేసింది. అచ్చెన్నాయుడు మరి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య నేతగా ఉండి మంత్రిగా చేసి మంత్రిగా చేశారు. వాళ్ళ అన్నగారు కుమారుడు ఈనాడు పారదర్శకంగా చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో గత 35 సంవత్సరాల నుంచి కూడా ఉంటూ మత్తలేని నాయకుడిగా బీసీ నాయకుడిగా బీసీలకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో నేనున్నాను అని వచ్చే నాయకుడు ఎర్రనాయుడు. అదేవిధంగా రాష్ట్రంలో మరి ఎన్టీ రామారావు గారు బీసీలకు ఒక గుర్తింపు తెచ్చి మరి వారికి ఎన్నికల్లో మరి పాల్గొనేదానికి రిజర్వేషన్ కల్పించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 30%, 34% ఇస్తా ఉంటే దాని మధ్యన 24% చేశారు. దాన్ని ఎర్రనాయుడు గారు గొంతెత్తి ప్రశ్నించారు. 24% తీసుకురావడమేది బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది ఈ రోజునని దాని మీద మరి అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. అదేవిధంగా ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వం అయితే ఉచితంగా ఇసుక ఇచ్చింది. ఈ రోజున కనీసం బంగారం అయినా కొనుక్కోవటానికి డబ్బులుంటే బంగారం కొనుక్కోవచ్చు, కానీ ఇసుక కొనుక్కోలేకపోతున్నాం. ఇది ఎక్కడ దారుణం? అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా? ఇది రాష్ట్రమే అని ప్రశ్నించినటువంటి మరి అచ్చెన్నాయుడు. మరి అదేవిధంగా ఈ రోజున మందు షాపులు ఉన్నాయి, బ్రాంది షాపులు ఉన్నాయి. మరి ఆనాడు చెప్పారు మేము వస్తే మొత్తాన్ని బ్రాందీనే తీసేస్తామని చెప్పారు. దానికి ఈ రోజున ఏదో సాకు చెప్పి కరోనాలో కూడా మందు తాగించేదానికి రేట్లు పెంచి చేసే ఉన్నారు. దాని మీద కూడా గొంతెత్తారు. మరి దానికి మరి అరెస్ట్ చేశారా? మరి ఇలాంటివన్నీ కూడా ఎక్కడికక్కడ మరి బీసీల తరపున మాట్లాడుతూ ఉంటే ఒక బీసీ నాయకుడిని అరెస్ట్ చేసే అధికారం మీకు ఎక్కడది? మరి మీరు ఏదన్నా లోపాలుంటే నోటీస్ ఇవ్వాలా, చెప్పాలా? చెప్పకుండా మీరెళ్ళి తెల్లారగట్ల ఇంటికెళ్ళి భార్యతో కూడా సంప్రదించకుండా ఆయన అనారోగ్యంగా ఉంటే కనీసం మందులు వేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా గన్మ్యాన్ ను కూడా రానివ్వకుండా చేయడం ఎంత దుర్మార్గం అనేది కూడా మీరు ఆలోచన చేయాలా. మరి బీసీలను అణగదొక్కేదానికి బీసీలను ఈ రోజున మరి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రకంగా మరి ప్రోత్సహించారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజున బీసీలకు అణగదొక్కేదానికి మీరు చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఈ రోజున మరి ఆ రోజున మహానుభావుడు అంబేద్కర్ గారు మరి మరి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా చేస్తారు. ఇప్పుడు ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కానీ బీసీలకు అణగదొక్కే కార్యక్రమాలు చేస్తే మరి మీకు పుట్టగతులు ఉండవని కూడా మేము చేస్తా ఉన్నాం. బీసీలు ఏ రకంగా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారనే ఉద్దేశంతో బీసీలు అణగదొక్కాలి, ఏ రకంగా కానీ మా వైపు తిప్పుకోవాలనేది మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. బీసీలకు ఏదైనా మంచి చేస్తే బాగుండేది, కానీ ఈ రకమైన అర్ధరాత్రి వెళ్లి అరెస్ట్ చేయడం, 300 మంది పోలీసులు వెళ్లి ఆయన ఏమన్నా మరి ఏమైనా ఎంత దుర్మార్గమైన పని ఏమైనా చేశాడా? ఏదైనా ఉంటే మీరు ఆలోచన చేయండి, నోటీస్ ఇవ్వండి, అరెస్ట్ చేసుకోండి. కోర్టులు ఉన్నాయి, అటు జవాబు చెప్పుకుంటారు. కానీ అలాంటిది కాకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటిది కానీ ఆయన తక్షణమే విడుదల చేసి చేయకపోతే ప్రజా ఉద్యమం, బీసీల ఉద్యమం కూడా చేస్తామని కూడా మీ ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం. We'll be right back.